హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనకి వాట్సాప్ నుంచి ఒక డౌట్ వచ్చింది టైమ్ అండ్ డిస్టెన్స్ రిలేటెడ్గా. అది దానికి సంబంధించినవి ఎన్ని టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు పాజిబిలిటీ ఉన్నంత వరకు చివరి వరకు ఈ వీడియో చూస్తే మీకు ఆ టాపిక్ మీద కొంచెం ఒక ఐడియా వస్తుంది, ఎలా చెప్తున్నాం ఏంటి అని. అట్ ది సేమ్ టైం మీకు కూడా ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏ టాపిక్ నుంచి అయినా, అది మ్యాథమెటిక్స్ పరంగా కానీ ఇంకా వేరే ఏదైనా సబ్జెక్ట్ రిలేటెడ్ కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, అమ్మ నాకు వాట్సాప్లో కానీ లేదు అంటే ఈ వీడియో యొక్క కామెంట్ బాక్స్లో కానీ మీరు చెప్పినట్లయితే ఆ వాటికి పర్టికులర్గా మేము సొల్యూషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మీకు వీడియోస్ అనేవి కానీ కొంచెం బాగా నచ్చినట్లయితే ఆ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో ఇప్పుడు మనం ఆ టాపిక్ రిలేటెడ్గా వెళ్దామండి. సో ఇక్కడ టైమ్ అండ్ డిస్టెన్స్లో వాళ్ళు అడిగిన టాపిక్ అయితే వాకింగ్ ఎట్ 3/4 ఆఫ్ యూజువల్ స్పీడ్ ఏ ట్రైన్ ఈజ్ 8 మినిట్స్ లేట్, ఫైండ్ ద యూజువల్ టైమ్ టు కవర్ ద జర్నీ. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి టైమ్ అండ్ డిస్టెన్స్లో, ఎందుకంటే ఇది రిపీటెడ్గా అన్ని ఎగ్జామ్స్లోనే అడుగుతున్న క్వశ్చన్, టిల్ ఇప్పుడు కూడా అది కంటిన్యూగా వస్తున్న క్వశ్చన్ అండి. చాలా సింపుల్గా చేయొచ్చు, చాలా డిఫరెంట్ మెథడ్స్ కూడా ఉన్నాయి. అసలు బేసిక్గా మనం టైమ్ అండ్ డిస్టెన్స్కి వచ్చామనుకోండి, ఒకే ఒక ఫార్ములా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఈ ఫార్ములా అనేది మర్చిపోతే ఇంకా మనం టైమ్ అండ్ డిస్టెన్స్ చేయడం అనవసరం. సో అందుకని ఈ ఫార్ములా మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలండి, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో ఇప్పుడు మనం జనరల్గా బైక్ మీద కానీ కార్ మీద కానీ ఎక్కడికైనా మనం ట్రావెల్ చేసేటప్పుడు స్పీడ్స్ చెప్తూ ఉంటారండి, 60 కిలోమీటర్ పర్ అవర్, 40 కిలోమీటర్ పర్ అవర్, అలాగే స్పీడ్ మెయింటైన్ చేయమని హైవేలోని వాటిలో చెప్తూ ఉంటారు 40 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళాలి, 60 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళాలి. ఏంటి మనం అలా మెయింటైన్ చేయడం అంటే, 1 అవర్లో మనం 60 కిలోమీటర్స్ కంటే ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేమన్నమాట. 60 కిలోమీటర్ పర్ అవర్ అంటే 1 అవర్లో మనం ట్రావెల్ చేసే డిస్టెన్స్ 60 కిలోమీటర్. సో అది జనరల్ అప్లికేషన్ అండి. సో మనం ఇప్పుడు 60 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తున్నాం అంటే దాని ఉద్దేశం ఏంటి, 1 అవర్లో 60 కిలోమీటర్స్ కవర్ చేయగలం. ఇప్పుడు సపోజ్కి మనం 300 కిలోమీటర్స్ని కవర్ చేయాలి, మనం 1 అవర్కి ఏ స్పీడ్తో వెళ్ళగలం, 60 స్పీడ్తో వెళ్ళగలం. మరి 300 కిలోమీటర్స్ కవర్ అవ్వాలి అంటే ఎంత టైం పడుతుంది, 1 అవర్కి 60 చొప్పున అయితే 300 కవర్ అవ్వాలంటే 5 అవర్స్ మనం ట్రావెల్ చేయవలసి ఉంటుంది. సో జనరల్గా మనకి స్పీడోమీటర్స్ అవి అవే చూపిస్తాయి మనం ఏ స్పీడ్లో వెళ్తున్నామో చెప్తుంది. సో ఆన్ ఆన్ యావరేజ్ స్పీడ్ బట్టి మనం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాం, ఎంత టైంలో ట్రావెల్ చేస్తున్నాం, లేదా డిస్టెన్స్ టైము ఇస్తే మనం ఏ స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాం, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ని మనం ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్లో నేర్చుకుంటాం. దేనికైనా మేజర్గా అయితే ఇదే ఫార్ములా అండి. మనం ఏ స్పీడ్తో వెళ్తున్నామో తెలియాలంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాం, ఫస్ట్ పాయింట్. అలాగే ఎంత టైంలో ట్రావెల్ చేస్తున్నాం. సో డిస్టెన్స్ టోటల్గా ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఏదైతే ఉందో అది న్యూమరేటర్లో రాయాలి, అలాగే మనం ఎంత టైం అయితే దానికి పట్టిందో ఆ టైం డినామినేటర్లో రాయాలి. సో అది బై ఇది చేస్తే మనం ఏ స్పీడ్తో యావరేజ్గా వెళ్తున్నామో తెలుస్తుంది. ఇప్పుడు జనరల్గా మనం డిస్టెన్స్ అనే దాన్ని ఎందులో రిప్రజెంట్ చేస్తామండి, కిలోమీటర్స్లోని. టైం అనేదాన్ని అవర్స్లో, అంటే కిలోమీటర్ బై అవర్ యాక్చువల్గా, దాన్ని బైని ఇలా రాస్తారండి కిలోమీటర్ పర్ అవర్ అని. అయితే మనం డిస్టెన్స్ని కిలోమీటర్స్లో చెప్పినప్పుడు ఖచ్చితంగా టైంని అవర్స్లోనే చెప్పాలి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. లేదు అంటే మరొక ఆప్షన్ ఏంటంటే డిస్టెన్స్ని ఒకవేళ మీరు మీటర్స్లో చెప్దాం అనుకున్నారనుకోండి, టైంని ఖచ్చితంగా సెకండ్స్లో చెప్పాలి. సో అయితే స్పీడ్ అనేది కిలోమీటర్ పర్ అవర్స్లో ఉంటుంది లేదా మీటర్ పర్ సెకండ్స్లో ఉంటుంది. జనరల్గా మనం రెగ్యులర్గా ఈ కార్స్ మీద కానీ స్కూటర్స్ మీద కానీ ట్రావెల్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం కిలోమీటర్ పర్ అవర్స్లోనే చెప్తామండి. ఇప్పుడు ఇంటర్నేషనల్ పరంగా చూస్తే వాళ్ళు మైల్స్ పర్ అవర్ అంటారు, ఎందుకంటే మైల్ అనేది కిలోమీటర్ కంటే ఎక్కువ. సో అక్కడ మైల్స్ పర్ అవర్ అనేది వాడతారు, మనమైతే కిలోమీటర్ పర్ అవర్ అనేది వాడతాం ఇండియన్ సిస్టంలోని. నెక్స్ట్ ఏంటంటే మీటర్ పర్ సెకండ్స్, ఇది ప్రాబ్లమేటిక్ పరంగా ఎక్కువ హెల్ప్ అవుతుంది, అంటే సెకండ్స్లో కూడా స్పీడ్ చెప్పవలసి వచ్చినప్పుడు మనం ఇలాగే కన్వర్ట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ కిలోమీటర్ పర్ అవర్స్ని మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేయడం కూడా రావాలండి. మరి ఒక కిలోమీటర్ అంటే ఎన్ని మీటర్స్? సో ఒక కిలోమీటర్ అంటే ఎన్ని మీటర్స్ అండి? 1000 మీటర్స్. అలాగే 1 అవర్ అంటే ఎన్ని సెకండ్స్? జనరల్గా మనకి 1 అవర్ అంటే 60 మినిట్స్, అంతేగాని 60 సెకండ్స్ కాదండి, 60 మినిట్స్. మళ్ళీ ఒక మినిట్ అంటే 60 సెకండ్స్, అంటే మొత్తం మీద మనకి 1 అవర్ అంటే 60 × 60 అండి, 3600 సెకండ్స్. ఇవి ఎలిమినేట్ చేస్తాం అనుకోండి, 2 5s 2 18s, అంటే 5/18 మీటర్ పర్ సెకండ్స్. అంటే ఇప్పుడు మనం కిలోమీటర్ పర్ అవర్స్ని మీటర్ పర్ సెకండ్స్లోకి మార్చానండి. సో కిలోమీటర్ పర్ అవర్స్ని ఎప్పుడైతే మీటర్ పర్ సెకండ్స్లోకి మార్చామో దేంతో మల్టిప్లై చేయాలి, 5/18 తోటి. ఇదే మీటర్ పర్ సెకండ్స్లో ఇచ్చాడు అనుకోండి సపోజ్కి, దాన్ని మనం కిలోమీటర్ పర్ అవర్స్లో మార్చాలనుకోండి, ఫ్రాక్షన్ ఇటు వెళ్తుంది, అంటే 18/5 కిలోమీటర్ పర్ అవర్. సో మీటర్ పర్ సెకండ్స్ని కిలోమీటర్ పర్ అవర్స్లో మార్చాలంటే 18/5, కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్స్లోకి మార్చాలంటే 5/18. సో ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ రిజల్ట్స్, ఎందుకంటే ఇక్కడ టైమ్ అండ్ డిస్టెన్స్లో మనల్ని ఎక్కువగా ఈ యొక్క యూనిట్స్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గరే కన్ఫ్యూజ్ చేస్తారు. సో అవి కొంచెం మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. నెక్స్ట్,
ఈ ఫార్ములాకి రిలేటెడ్ ఎప్పుడైనా మనం ఒక ఫార్ములా తీసుకుంటే ఈ న్యూమరేటర్లో ఉన్న టర్మ్స్ అండి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటారు, అలాగే ఈ డినామినేటర్లో ఉన్న టర్మ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటారు. అంటే మీరు ఎక్కువ స్పీడ్తో వెళ్ళారనుకోండి ఎక్కువ డిస్టెన్స్ని కవర్ చేయొచ్చు, అదే ఎక్కువ స్పీడ్తో వెళ్ళారనుకోండి తక్కువ టైంలో వెళ్తారు. అంటే చూడండి ఈ రెండు ప్యారలల్గా పెరుగుతున్నాయి, ఈ రెండు ప్యారలల్గా ఆపోజిట్లో ఉన్నాయి చూడండి, ఇది పెరిగితే ఇది తగ్గిపోతుంది. మీరు ఎప్పుడైతే ఎక్కువ స్పీడ్తో వెళ్ళారో తక్కువ టైం పడుతుంది, తక్కువ స్పీడ్తో వెళ్తే ఎక్కువ టైం పడుతుంది, అందుకని వీటిని ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటారు. ఈ రెండింటిని ఏమంటారంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటారు. వాటికి రిలేటెడ్గా రెండు రేషియోస్ ఉంటాయి. సపోజ్ ఈ పాయింట్ చూడండి, ఇఫ్ స్పీడ్స్ రేషియో అంటే రెండు స్పీడ్లు తీసుకుంటాం డిఫరెంట్ స్పీడ్స్, ఈ స్పీడ్స్ రేషియో అనేది ఎక్సిస్ టు వై అయింది అనుకోండి, దాని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే డిస్టెన్సెస్ రేషియో కూడా అదే ఉంటుందండి, సేమ్ ఎక్సిస్ టు వై వస్తుంది. అయితే ఇక్కడ ఏం చెప్తాడంటే వెన్ టైమ్ ఈజ్ కాన్స్టెంట్ అంటాడు. సో ఈ కాన్స్టెంట్ అనే పదం ఏంటి, రెండు చోట్ల ఒకే టైం వాడాలని వాడి ఉద్దేశం. అంటే ఈ ఫస్ట్ స్పీడ్ దగ్గర ఎంత టైం అయితే యూస్ చేసామో సెకండ్ స్పీడ్ దగ్గర కూడా మనం అంతే టైం వాడాలి. సో అలాంటి చోట మేడం, సో స్పీడ్స్ రేషియో డిస్టెన్సెస్ రేషియో ఈక్వల్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ స్పీడ్ 30 కిలోమీటర్ పర్ అవర్ అనుకోండి, సెకండ్ స్పీడ్ 40 కిలోమీటర్ పర్ అవర్ అని తీసుకుందామండి. ఇలా రెండు స్పీడ్స్ తీసుకున్నాను. సో ఈ రెండు స్పీడ్స్కి మనం రేషియో కట్టినట్లయితే మనకి ఎంత వస్తుందండి, 0:0 ఎలిమినేట్ అయిపోతే 3:4 వస్తుంది. అయితే ఇక్కడ టైం కాన్స్టెంట్ అంటున్నాను కదా, సో టైం కాన్స్టెంట్ అంటే టైం అనేది ఫిక్స్డ్గా ఒక 5 అవర్స్ అనుకుంటున్నాను. సో టైం కాన్స్టెంట్ రెండు డిఫరెంట్ స్పీడ్స్ ఉన్నాయి, ఈ స్పీడ్స్కి రేషియో కడితే 3:5 వచ్చింది. ఇప్పుడు నేను డిస్టెన్సెస్ కాలిక్యులేట్ చేస్తున్నాను. జనరల్గా ఇక్కడ చూడండి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా, మరి డిస్టెన్స్కి ఫార్ములా ఏమవుతుంది, ఈ టైం దీన్ని మల్టిప్లై చేయాలి. అంటే ఏంటి, స్పీడ్ ఇంటూ టైం అవుతుంది. సో మనకి డిస్టెన్స్ కావాలంటే స్పీడ్ని టైంతో మల్టిప్లై చేయాలి. నేను ఫస్ట్ స్పీడ్ తీసుకుంటున్నాను 30 కిలోమీటర్ పర్ అవర్ అని, టైం 5 అవర్స్, అంటే 30 × 5 అంటే డిస్టెన్స్ ఎంత అవుద్ది, 150 కిలోమీటర్స్. అలాగే సెకండ్ దానికి డిస్టెన్స్ ఎంత అవుద్దండి, ఈ స్పీడ్ వాడాలి. టైం కాన్స్టెంట్ అంటే రెండు చోట్ల సేమ్ టైం వాడుతున్నాం అని దాని మీనింగ్ అది. 40 × 5 అంటే ఎంత అవుద్ది సెకండ్ డిస్టెన్స్, 200 కిలోమీటర్స్. అంటే ఇప్పుడు మనం డిస్టెన్సెస్కి రేషియో కట్టామనుకోండి, ఈ రెండింటికి రేషియో కడితే ఆ జీరోలు ఎలిమినేట్ చేసేద్దాం అంటే 15 × 20, సో 5 3s 5 4s అండి. చూడండి మనకి ఇక్కడ స్పీడ్స్కి ఏదైతే రేషియో వచ్చిందో డిస్టెన్సెస్ కూడా అదే రేషియో వచ్చింది. సో ఈ పాయింట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి, స్పీడ్స్ రేషియో డిస్టెన్సెస్ రేషియో రెండు కూడా ఒకేలాగుంటాయి ఎప్పుడు, టైం కాన్స్టెంట్గా ఉన్నప్పుడు. టైం కాన్స్టెంట్గా ఉందంటే స్పీడ్స్ రేషియో డిస్టెన్సెస్ రేషియో సేమ్ అని చెప్తాం. ఇందులోనే మరొక రిజల్ట్, ఇప్పుడు మనం స్పీడ్కి టైంకి తీసుకున్నాం అనుకోండి, ఆ రెండింటికి వచ్చేటప్పుడు ఏముంటుందంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్పుకున్నాం కదా. సో అంటే ఇక్కడ మనకి రేషియో ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు సపోజ్ ఈ స్పీడ్స్ రేషియో అనేది ఎక్సిస్ టు వై అనుకోండి, దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే టైమ్స్ రేషియో చెప్తాం. ఈ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, సో దీనికి ఇన్వర్స్ రేషియో వాడాలి. దీనికి ఇన్వర్స్ రేషియో ఏంటి, y:x అండి. సో స్పీడ్స్ రేషియో టైమ్స్ రేషియో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అంటే ఇక్కడ ఏదైతే రేషియో వచ్చిందో దానికి రివర్స్ రేషియో ఉంటుంది. ఇక్కడ ఏంటని చెప్తామంటే వెన్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్. సో ఈ రెండు రిజల్ట్స్ మనకి చాలా ఇంపార్టెంట్ రిజల్ట్స్ అండి, ఫస్ట్ది ఒకటి ఇదొకటి. సో స్పీడ్స్ రేషియో డిస్టెన్సెస్ రేషియో ఈక్వల్గా ఉంటాయి టైం కాన్స్టెంట్, స్పీడ్స్ రేషియో టైమ్స్ రేషియో ఇన్వర్స్ ప్రపోర్షనల్లో ఉంటాయి, అక్కడ డిస్టెన్స్ కాన్స్టెంట్. సో ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనకి వచ్చిన డౌట్ ఏదైతే ఉందో అది ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. సో ఇప్పుడు వాడు అడుగుతున్న డౌట్ ఏంటో చూద్దామండి. వాకింగ్ ఎట్ 3/4 ఆఫ్ ది యూజువల్ స్పీడ్ ఏ ట్రైన్ ఈజ్ 8 మినిట్స్ లేట్ అంటున్నాడు. చూడండి 3/4 ఆఫ్ ది యూజువల్ స్పీడ్ అంటే మనం ఎప్పుడూ వెళ్ళే స్పీడ్లో 3/4 స్పీడ్తో ట్రావెల్ చేయాలి. మీకు ఇక్కడ రెండు ఫ్రాక్షన్స్ చాలా ఇంపార్టెంట్, 3/4 ఒకటి, 4/3 ఒకటి, ఈ రెండింటిని ఫ్రాక్షన్స్ అంటారు. దీన్ని ఏమని చెప్తారంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారండి, దీన్ని ఏమని చెప్తారంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. సో ప్రాపర్ అంటే ఇప్పుడు పైన తక్కువ ఉంటుంది కింద ఎక్కువ ఉంటుంది, ఇంప్రాపర్ అంటే పైన ఎక్కువ ఉంటుంది కింద తక్కువ ఉంటుంది అండి. అంటే ఇది న్యూమరేటర్ తక్కువ ఉండాలి డినామినేటర్ ఎక్కువ ఉండాలి, న్యూమరేటర్ ఎక్కువ ఉంటే డినామినేటర్ తక్కువ ఉంటే ఇంప్రాపర్ అంటారండి. ఎప్పుడైనా ఒక వాల్యూని ప్రాపర్ ఫ్రాక్షన్తో మల్టిప్లై చేస్తే వాల్యూ తగ్గిపోద్ది, ఏదైనా ఒక వాల్యూని ఇంప్రాపర్ ఫ్రాక్షన్తో మల్టిప్లై చేస్తే వాల్యూ పెరిగిపోద్ది. మరి ఇక్కడ స్పీడ్ ఏమంటున్నాడు, వాకింగ్ అట్ 3/4 ఆఫ్ యూజువల్ స్పీడ్ అంటే వాడు ప్రాపర్ ఫ్రాక్షన్ తోటి మల్టిప్లై చేస్తున్నాడు, అంటే స్పీడ్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే స్పీడ్ తగ్గుతుందో మరి లేట్ అవుతాం ఖచ్చితంగా. ఎంత లేట్ అయిందంట, 8 మినిట్స్ లేట్ అయిందంట అండి. సో అయితే ఒరిజినల్గా వాడు ఎప్పుడు ఆ జర్నీని ఎంత టైంలో ట్రావెల్ చేసేవాడు, వాడు అడిగిన క్వశ్చన్ అది యూజువల్ టైం టు కవర్ ద జర్నీ అని అడుగుతున్నాడు అండి. సో ఇప్పుడు మనం అది ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోండి, వాడు సపోజ్కి ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి ఎప్పుడు ట్రావెల్ చేస్తున్నాడండి ఇలా తీసుకుందాం. సో జనరల్గా వాడి స్పీడ్ ఏదైతే ఉందో అది ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ ఏదో సంథింగ్ తీసుకుందాం అండి, ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ అనుకుందాం. ఇప్పుడు వాడు ఈ స్పీడ్లోని 3/4 స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాడు అంటే 3/4 × x. చూడండి జనరల్గా ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళేవాడు, సో
ఇప్పుడు వాడు ఏ స్పీడ్లో వెళ్తున్నాడండి, 3/4 ఆఫ్ ఎక్స్ స్పీడ్తో వెళ్తున్నాడు. సో ఇది ఒరిజినల్ స్పీడ్. ఇప్పుడు వాడు న్యూగా వాడుతున్న స్పీడ్, ఈ స్పీడ్తో వెళ్ళినప్పుడు వాడు ఆన్ టైంకి వెళ్ళిపోయేవాడు. జనరల్గా మనం 10 మినిట్స్ ఎంతో కొంత టైం పడుతుంది కదా, ఇంత టైం పడుతుంది అనుకుంటున్నాను అనమాట. సో ఈ టైంలో వెళ్ళిపోయేవాడు. కానీ ఎప్పుడైతే ఈ స్పీడ్ తగ్గిందో, 3/4 ది స్పీడ్ అంటే స్పీడ్ తగ్గుతుంది ఖచ్చితంగా. సో ఈ స్పీడ్తో వెళ్తే టైం ఎక్కువ పడుతుంది, 8 మినిట్స్ లేట్. అంటే ఏంటి, ఎప్పుడు వెళ్ళే టైం కంటే 8 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాడు. సో ఇక్కడ T+8. సో అయితే ఈ కేసులో కానీ వాడు ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఒకటే, ఇక్కడ నుంచి ఎక్కడికే వెళ్తున్నాడు. అంటే ఈ స్పీడు ఈ టైం వాడినా మీకు ఈ డిస్టెన్సే వస్తుంది, ఈ స్పీడు ఈ టైం వాడినా అదే డిస్టెన్స్ వస్తుంది. అంటే అర్థమేంటి, రెండు చోట్ల డిస్టెన్సెస్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. సో స్పీడ్ ఇంటూ టైం చేసామనుకోండి, ఇది స్పీడ్ ఇది టైం, డిస్టెన్స్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా స్పీడ్ ఇంటూ టైం చేస్తే డిస్టెన్స్ వస్తుంది అండి. సో అయితే రెండు చోట్ల సేమ్ డిస్టెన్స్ కాబట్టి ఈక్వల్ చేసుకుంటాం. సో ఇక్కడ ఎక్స్ అనేది కామన్ టర్మ్ అండి, ఎలిమినేట్ చేసేయండి. ఈ 4తో మల్టిప్లై చేస్తే 4T=, ఇక్కడ 3తో చేస్తే 3T+3×8 అంటే ఎంత అవుతుంది, 24. ఈ టర్మ్ ఇక్కడికి వచ్చేస్తే T=, ఎంత అవుతుందండి, 24 మినిట్స్. వాడు యాక్చువల్గా అడుగుతుంది అయితే ఇదేమాట. సో ఒరిజినల్గా ఎంత టైం పడుతుంది, 24 మినిట్స్. ఇది మన ట్రెడిషనల్ అప్రోచ్, లోవర్ స్టాండర్డ్లో మనం వాడుతున్న అప్రోచ్ అండి. సో ఇలా చేయొచ్చు. అయితే దీన్నే ఇందాక మనం రేషియోస్ వాడొచ్చు అని చెప్తున్నాం కదండి, రేషియోస్ ప్రకారం చేద్దాం. ఇనీషియల్గా స్పీడ్ 1 యూనిట్ అనుకుందాం అండి, ఫస్ట్ స్పీడ్. ఇప్పుడు ఇందులో 3/4 స్పీడ్ అంటే 3/4. సో ఇది స్పీడ్స్ రేషియో, రేషియో అంటే ఇలా తీసుకోవాలి. ఈ 4ని ఇక్కడ మల్టిప్లై చేస్తే మనకి స్పీడ్స్ రేషియో ఎంత అండి, 4:3. దీన్ని స్పీడ్స్ రేషియో అంటారు. ఓకే, మనకి ఎప్పుడైతే స్పీడ్స్ రేషియో తెలిసిందో, టైమ్స్ రేషియో అంటే ఏం చెప్పాలని చెప్పాం, ఇన్వర్స్ ప్రపోర్షన్, డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంది. ఎందుకంటే రెండు చోట్ల మనం ట్రావెల్ చేస్తుంది సేమ్ డిస్టెన్స్, కాబట్టి ఖచ్చితంగా టైమ్స్ రేషియో అంటే రివర్స్లోనే ఉంటుంది. సో 3:4 అనేది టైమ్స్ రేషియో అండి, ఇది టైమ్స్ రేషియో. సో స్పీడ్స్ రేషియో 4:3 అయితే టైమ్స్ రేషియో అనేది 3:4. చూడండి, టైం పెరిగిందా లేదా, ఇక్కడ 3 పార్ట్స్ ఉంటే ఇక్కడ 4 పార్ట్స్. ఇక్కడ రేషియో లేకపోయినా పెరుగుతుందంటే పెరుగుతుంది, టైం మనకు కూడా అక్కడ పెరుగుతుంది. 8 మినిట్స్ పెరుగుతుందని చెప్పాం, 8 మినిట్స్ లేట్ అయ్యాడు అంటే టైం పెరిగిందనే కదా. అంటే ఏంటి, ఇంతకు ముందు టైంకి ఇప్పుడు టైంకి మధ్యలో డిఫరెన్స్ 8 మినిట్స్. అంటే ఇక్కడ ఈ 1 పార్ట్ అంటే 8 మినిట్స్ అండి. వాడు యూజువల్ టైం అడిగాడు, రెగ్యులర్ టైం. రెగ్యులర్ టైం అంటే మొదటి కేసులో మనం ఏదైతే టైం వాడామో దాన్ని రెగ్యులర్ టైం అంటారు. ఎందుకంటే ఇదే కదా మన జనరల్ స్పీడ్, దానికి సంబంధించిన టైం అయితే ఇదే కాబట్టి ఈ 3 పార్ట్స్ వాల్యూ చెప్పాలి. సో రెగ్యులర్ టైం అంటే ఫస్ట్ దండి, 3 పార్ట్స్ వాల్యూ అండి. 1 పార్ట్ అంటే 8 మినిట్స్ కదా, మన 3 పార్ట్స్ అంటే 3×8 ఎంత అవుతుందండి, 24 మినిట్స్. సో ఈ 3 పార్ట్స్ వాల్యూ 24 మినిట్స్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనకి ఎక్కువగా బుక్స్లో నాటిలోని చిన్న షార్ట్ కట్ మెథడ్ అని ఒక మెథడ్ చెప్తారు. 3/4 ఆఫ్ ది స్పీడ్తో వెళ్తే టైం 8 మినిట్స్ అని ఇచ్చారు. అంటే బుక్స్లో ఎక్కువగా రాసేది అలాంటి డిఫరెంట్ మెథడ్స్ వాడి చేస్తూ ఉంటారు అన్నమాట. సో 3/4 ఆఫ్ ది స్పీడ్, 8 మినిట్స్ లేట్ అయితే ఏం చేయమని చెప్తారు వాళ్ళు, జనరల్గా షార్ట్ కట్ మెథడ్ అని ఇదే చెప్తారండి. సో ఈ వాల్యూని, ఈ న్యూమరేటర్ వాల్యూని వాడు లేట్ అయితే ఏదైతే అన్నాడో ఆ నెంబర్ని మల్టిప్లై చేయమంటారు. 3×8 యాక్చువల్ టైం కట్టడానికి ఒక మెథడ్ అన్నమాట. ఈ నెంబర్ని మల్టిప్లై చేయాలి. చేసిన తర్వాత ఈ రెండింటికి డిఫరెన్స్ ఏదైతే ఉందో అది కింద వాడాలి, డైరెక్ట్గా 24 మినిట్స్ వచ్చేస్తుందండి. అయితే ఇక్కడ మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే, ఇలాగే మనం నేర్చుకున్నాం అనుకోండి, సపోజ్కి బ్లైండ్ రూల్ అంటారు ఇట్లా, ఇలాంటి రూల్స్లో వెళ్ళాం అనుకోండి, ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, సేమ్ క్వశ్చన్ అయితే పర్లేదు, వాడు ఏదైనా క్వశ్చన్లో చిన్న ట్విస్ట్ పెట్టాడు అనుకోండి, మనకు క్వశ్చన్ అర్థం అవ్వకపోతే అనవసరంగా మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటివి తెలుసుకోవాలి, బట్ ఎలా యూజ్ చేయాలో కూడా తెలుసుకోవాలి, ఎందుకు అలాగే వాడుతున్నామని. ఎందుకంటే ఇక్కడ చూడండి, 3/4 ఆఫ్ ది అంటే స్పీడ్ తగ్గుతుంది కాబట్టి లేట్ అని ఇవ్వాలి. కొన్ని ప్రాబ్లమ్స్ ఏమనిస్తారు, 3/4 ఆఫ్ ది యూజువల్ స్పీడ్, 8 మినిట్స్ ఎర్లీ అన్నాడు అనుకోండి, స్పీడ్ తగ్గాక ఎర్లీగా ఎలాగెళ్తాం, ఎల్లెం, అది కెనాట్ బి ఇంప్రూవ్మెంట్ కేసు. సో ఇలాంటివి పాయింట్స్ని మనం ఐడెంటిఫై చేసి ప్రాబ్లమ్స్ చేయాలి. సో మీరు కొంచెం ఇలాంటివి ఏమైనా మీకు ఏ టాపిక్ మీదైనా డౌట్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, సో ఖచ్చితంగా మీరు ఈ నెంబర్ 9295060702 అనే వాట్సాప్ నెంబర్ ఉంది, ఈ నెంబర్కి మీరు పంపించవచ్చు ఏ డౌట్ ఉన్నా కూడా. ఒకవేళ మీకు ఈ నెంబర్కి పంపించడానికి అన్కంఫర్ట్గా ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లోనైనా మీరు డౌట్స్ని పెడితే, ఏ వీడియోకైనా మీరు కామెంట్ బాక్స్లో మాకు ఈ ఫలానా డౌట్ ఉందని చెప్తే ఖచ్చితంగా ఆ డౌట్స్ని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.